నువ్వు మరి ఆరు సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మీరు ఇక్కడ రైతులకు వేసింది ఏంటి? మరి భారతీయ జనతా పార్టీ ఎంత వేసింది అన్నది మేము బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఇట్టుంటే నువ్వు స్థలం అడ్రస్ ఎక్కడ చెప్తావు చెప్పు. భారతీయ జనతా పార్టీ నుండి మేము అటెండ్ అవుతాం. మరి కేంద్రంకి వెళ్ళి వచ్చే ఫండ్స్ ఎంత ఇస్తుండ్రు రైతులకు, మరి రాష్ట్రంకి వెళ్ళి వచ్చే ఫండ్స్ ఎంత ఇస్తుండ్రు రైతులకు బహిరంగ సవాలు సవాలు విసురుతున్నాం. ఎమ్మెల్యే గారు మీకు అవగాహన లేదు. మీకు ఫస్ట్ మీరు ఓన్లీ కేసీఆర్ పాలనకు భజన చేస్తుంది. ఫస్ట్ ఆ భజన బంద్ చేయండి. ఫస్ట్ ఇక్కడ జగిత్యాల నియోజకవర్గానికి నువ్వేవైతే హామీలు చెప్పినావో ఆ హామీలు ఎన్ని నెరవేర్చినావు అన్నది నువ్వు స్పష్టంగా చెప్పాలి. మరి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు పసుపోడు కానీ మరి మద్దతు ధర కానీ మరి తెస్తామని చెప్పి వారు ఇవ్వడం, 6 నెలల ప్రక్రియలో మరి వారు ప్రతి ఒక్క కేంద్ర మినిస్టర్ను కానీ కేంద్రంలో మరి ఇక్కడ తెలంగాణ పసుపు పండిస్తారనే ఒక స్పష్టత తీసుకెళ్ళి మరి కేంద్రం నుంచి 14 దినుసులకు మద్దతు ధర కేంద్రం ప్రకటించింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఫస్ట్ ఎమ్మెల్యే గారు మీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని దినుసులకు మద్దతు ధర తెలిపిందో ఫస్ట్ బహిరంగ చర్చకు రావాలి. మరి ఇవన్నీ మర్చిపోయి ఎంపీ గారు పసుపు బోర్డు రాలేదు మరి రాజీనామా, ఫస్ట్ నీ ముఖ్యమంత్రిని ఏమయ్యా రాజీనామా, ఈరోజు డబుల్ బెడ్రూమ్ల మీద ఏమైంది? మరి ఎలక్షన్ లోపల మిషన్ బయట ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఎలక్షన్లకే పోను అని చెప్పి, మరి దళితులకు 3 ఎకరాల భూమి చెప్పినావు మరి ఇవ్వకపోతే నేను ఎలక్షన్లలో నిల్చోను అని చెప్పినావు. ఈరోజు ఎవరికి ఎన్ని ఎకరాలు పంచినవని అడుగుతున్నా, ఫస్ట్ నువ్వు వీటికి సమాధానం చెప్పు. ఈరోజు జగిత్యాల్లో మరి నీ అక్క అక్క అని చెప్తున్నావు కదా కవిత, మేము అబద్ధాలు చెప్పి అరవింద్ గెలిచిండు మా నాయకురాలు ఓడిపోయింది అని చెప్తున్నావు. ఇక్కడ ఉన్నోళ్ళట మరి కవిత అక్క గెలిస్తే అభివృద్ధి అవుతుంది అంటున్నాడు. మరి గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చింది, మరి దానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ విసురుతున్నాం. ఓన్లీ మాటలు మాట్లాడి ఇక్కడ ప్రజలను ఫస్ట్ ద్వారా పట్టియడానికి చూస్తే నిన్ను 2023లో చిత్తు చిత్తుగా ఓడిస్తారు. అది తెలంగాణ ప్రజలకు తెలుసు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇట్లాంటి మాటలు కల్లిబొల్లి మాటలు మాట్లాడకు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఫసల్ బీమా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అమలు చేసిందే? ఈరోజు రైతు ఒక పంట వేసుకుంటే నష్టపోతే మరి లాభం చేకూర్చే ఎంత అయితే నష్టం పోతుందో అంత నష్టం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని నువ్వు ఎక్కడ అమలు చేస్తున్నావు? ఇక్కడ ఈరోజు రైతు బంధు పథకం మీద నువ్వు అంటున్నావు, ఎవరికి ఇస్తున్నావా? మేము కేంద్రం నుండి డైరెక్ట్ నేరుగా రైతులకు ఏదైతే అవినీతి లేని పాలన ఏ విధంగా నేరుగా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి 5 గుంటలు ఉన్నా 10 గుంటలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరి నువ్వేమి ఇస్తున్నావు? ఈరోజు 20 ఎకరాలు ఉన్నా ఎకరానికి 5000 చొప్పున ఇస్తున్నావు. మరి ఇవన్నీ మరి నువ్వు ధనికులకు చేస్తున్నావు. మరి కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా పనులు చేస్తుండ్రు. ఇప్పటికైనా అరవింద్ గారి మీద మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకొని భారతీయ జనతా పార్టీకి స్థానిక ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. లేనట్టయితే నువ్వు జగిత్యాల్లో రోడ్డు వేడేపు విషయంలో కానీ మరి ఈరోజు కరెంటు బోర్డు మొన్న కేంద్రంకి వెళ్ళి వచ్చిన 8 కోట్ల రూపాయల వృధా చేసినవని నేను చెప్పాలనుకుంటున్నా. జిల్లా మొత్తానికి 8 కోట్ల రూపాయలు కేంద్రం మరి పోల్స్ కొరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు డబల్ రోడ్డు వెడల్పు చేస్తానని తెలిసి మరి పోల్ ఎట్లేపించినావు? నీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం పైసలు అవి ఇవ్వలేవు కాదు, ప్రజలు శిస్తీ కడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుప్పతోటి ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో తయారైంది. మరి నువ్వు గొప్పన మేం గొప్పన యావత్ భారతదేశం చూస్తుండ్రు. ఈరోజు మరి ఏదైతుందో ఎన్ఆర్సీకి టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీకి తొత్తుగా వయరించి ఈరోజు రాజకీయం చేస్తుంది. కనుక ఇక్కడున్న ప్రజలందరూ చూస్తున్నారు నిన్ను 2023లో చిత్తు చిత్తుగా ఓడిస్తారని సంజీవ్ కుమార్ నడిబొట్టున లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర చేసినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో దళిత ముఖ్యమంత్రిని తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను మొట్టమొదటిసారిగా దళిత ముఖ్యమంత్రిని చేస్తానటువంటి వాగ్దానం ఏమైందని నేను ఈనాడు కవితక్కని కానీ సంజయ్ కుమార్ కానీ కేసీఆర్ అడుగుతున్నాను. ఇప్పుడేదైతే మన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అరవింద్ గారు రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ని పట్టుకొని నువ్వు నానా రబ్స్ ఎప్పుడైతే చేస్తున్నావో మరనాడు వేల సమక్షంలో ప్రకటించినటువంటి కేసీఆర్ ఎందుకు నిర్వర్తించలేకపోయాడు. అయిన మీదనే ముందుగా కేసీఆర్ మేము కూడా రేపు పొద్దున 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తా రక్తం నీకు దమ్ముంటే సంజయ్ కుమార్ నువ్వు రా, మేము మా మీద నువ్వు చీటింగ్ కేసు పెట్టు, నీ మేము చీటింగ్ కేసు పెడతాం, 2 కేసులు పెడదాం నీ మీద. మొత్తం కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరవింద్ మీద ఎఫ్ఐఆర్ కానీ మేము దానికి బాధపడం. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో నువ్వు కప్పిపుచ్చుకోవడం కొరకు నీ యొక్క అభివృద్ధి చేయలేక ఈనాడు అరవింద్ మీద పసుపు బోటు రాలేదని దానికి మద్దతు రాలేదని నువ్వు నానా రప్స్ చేస్తున్నావు. ఏదైతే చూద్దాం రాబోయేటువంటి పసుపు బోటు వస్తుంది. పసుపుకు తప్పనిసరిగా అదేంటి మన మద్దతు ధర వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ధర్మపురి అరవింద్ గారు కూడా దాని కొరకు ఎన్ని విధాల కృషి చేయాలనో అన్ని విధాల కృషి చేయడం జరుగుతుంది. నీకు దమ్ముంటే రేపు పొద్దుగలరా. నువ్వు గత 6 నెలలకే 60,000 మెజారిటీ వచ్చినటువంటి నీవు 70,000 ఓట్లు ఎందుకు జార విడుచుకున్నావో ఒకసారి వెనుకకు మనిషి కూడా అనే సంజయ్ కుమార్ సవాల్ చేస్తున్నావు. జాగ్రత్తగా మనసుకో. నువ్వు ఈరోజు కవితక్కను ఊడగొట్టడమేనా దేవుని అరవింద్ గారు అంటే నువ్వు బాధపడుతున్నావే. నేను అనకూడదు కానీ జీవన్ రెడ్డిని గెలిపించి నేను మా నాన్నకు గిఫ్ట్ ఇస్తా అని మీ అక్క అన్ననాడు. మరి నువ్వు ఆయన జీవన్ రెడ్డి బాధపడలేదా? అదే ఇంత రాజకీయాలలో ఏదైనా జరగచ్చు, రాజకీయాలు ఏదైనా మాట్లాడచ్చు, మనం మాట్లాడతాం. కానీ అమలు చేయడం కూడా సిద్ధశుద్ధి అవసరం. సిద్ధశుద్ధి లేకపోతే రాజకీయాలలో పరిగణించలేరు, రాణించలేరు. సంజయ్ కుమార్కు పరిజ్ఞానం తప్ప, ఆయనకు ఆలోచన విధానం తప్ప, ఆయన ఏదో గడపలే గెలిచిండు, గడపలో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు రా, రేపు పొద్దుగాల చర్చ పెట్టుకుందాం. ముందుగా కేసీఆర్ మీద కేసు పెడదాం, తర్వాత అరవింద్ గీట బాండ్ రాసిచ్చింది కదా దాని మీద కేసు పెడదాం. ఇద్దరిని కూడా జగిత్యాల మున్సిపల్ కోర్టులో హాజరుపరిచి ఇద్దరి మీద కేసు పెట్టి నడుపుదామని నేను సవాల్ చేస్తున్నాను. 50 అయిందండి. నువ్వు గత ఎన్నికల్లో పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు 100,000 రూపాయలు మాఫ్ చేస్తానన్నావు. 50 గడిచింది, ఏ ఒక్క రైతు కన్నా 1 రూపాయి రైతు మాఫ్ చేసినావా? మరి 50 లోపల పనిచేయనప్పుడు, 50 లోపల రైతుకు రుణమాఫీ చేయనప్పుడు ఇంకెప్పుడు చేస్తామని మేము మాట్లాడుతున్నాం. మేము అడుగుతున్నాం ఆయనను జబర్దస్తి కేసీఆర్ను సంజయ్ కుమార్ను రేపు పొద్దుగాల వేస్తావా చేస్తావా అని అడుగుతున్నాం. కానీ నీవు ఏది పట్టించుకోకుండా ఓన్లీ పసుపు బోర్డు విషయంలో ఆయన ఏదో తప్పు చేసినట్టు ఆయన ఏదో కావచ్చు, ఆయన ఒక మాట అన్నాడు, ఆయన తప్పు ఒప్పుకున్నాడు. ఆయన అరవింద్ గారు తప్పు ఒప్పుకున్నాడు. నాకు కొద్దిగా అవగాహన తక్కువ ఉంది, నేను దాని మీద స్టడీ చేయలేకపోయినా. కానీ ఎన్నికలు వచ్చినాయి, నేను సరే అప్పటికి రగులుతున్నట్టు విషయాన్ని ఆయనే ప్రజల ముందుకు తీసుకపోయి నేను సాధిస్తాను, ఇప్పటికి కూడా సాధిస్తాను అనే విషయం ఉంది అని దృఢనిశ్చయంతో ఉన్నాడు. మేము కూడా ఇక్కడ లోకల్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా అరవింద్ గారికి వెన్నుదన్నుగా ఉండి భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు సాధించడం కొరకు మేము చాలా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ నుండి నరేంద్ర మోడీ గారి దగ్గరికి రైతులను కూడా తోలుకుపోయి ఇక్కడి యొక్క విషయాన్ని, ఇక్కడ ఉన్న పసుపు బోర్డు యొక్క రైతుల యొక్క కష్టాలను వారికి విన్నవిస్తామని మేము అనుకుంటున్నాం. సంజయ్ కుమార్,
నువ్వెన్నడూ కూడా వ్యవసాయం చేయలే, నువ్వు రైతు నాయకుని కాదు, నీకు రైతులు తెలియదు, నీకేం తెలియదు. బీజేపీ కూడా పుట్టినప్పటి నుండి భారతీయ జనతా పార్టీ రైతుల కొరకు పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా రైతుల కొరకు కృషి చేయడం కొరకు ప్రయత్నం చేస్తుంది. రైతులను ఎన్నడూ కూడా విస్మరించడం లేదు. నీకు ఈ పోయి హడావుడిగా నీ అన్నం తోలుకొచ్చి మంత్రిని తోలుకొచ్చి హడావుడిగా అక్కడ శంకుస్థాపన చేసి నేను 1000 ఇళ్ళు కట్టిస్తాను హామీ చేసిన, 1000 ఇళ్ళు కట్టించినవో చర్చకు రా అక్కడికి, పోదాం అక్కడికి. టీఆర్ నగర్ పోయి 1000 ఇళ్ళు కట్టినావు, 1000 ఇళ్ళలో ఎంతమంది సంవత్సరానికి పరిపాలన ఇచ్చి వాళ్ళు ఎక్కడ కుటుంబాలను ఇంత తోలినటువంటి విషయాన్ని ఎక్కడో గమనిస్తాం. ఏది లేదు, ఒకటే ఒకటి దొరికింది వాళ్ళ ఇష్యూ, అరవింద్ గారి మీద దుమ్మెత్తి పోయడం కొరకు, ఆయనను బదనాం చేయడం కొరకు తప్ప ఏది కాదు. అరవింద్ గారు డెఫినెట్గా పసుపుకు మద్దతు ధర ఇప్పిస్తారని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది. నిన్న స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా విడ్డూరంగా ఉన్నది. కేవలం 6 నెలల్లోపలనే పసుపు బోర్డు తెస్తే తేలకపోయాడు అని చెప్పని దాన్ని విస్మరించడం ఎంత బాధాకరం. అది నువ్వు 1 ఇయర్ నుంచి కనీసం కేసీఆర్ 6 సంవత్సరాల నుండి ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు, మీకు తెలియదా? స్టార్టింగ్లే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, దళిత ముఖ్యమంత్రిని చేయలే. తర్వాత ఇంటింటికి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఖచ్చితంగా గరీబ్ వాళ్ళకి ఇస్తా, నేను అల్లుడు ఇడ వండాలి, కోడలు ఇడ వండాలి, అత్త ఇయ్యప్పుడు ఇడ వండాలి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టిండు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్ అనేది సెంట్రల్ నుంచి వచ్చిన 250,000 కూడా దాన్ని వాడుకోలేక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేక ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్ కట్టలేక ఈరోజు ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే మీరు 250,000 రూపాయలతో సెంట్రల్ తోటి నువ్వు 2 రూములు కట్టేస్తుండే, దాన్ని 4 రూములు కడతాయని 5 రూములు కడతా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేకున్నా కానీ దాన్ని ఎలక్షన్ కోసం ఆపించినావు, ఎలక్షన్ల ఓట్ల కోసం నువ్వు దండు ఓట్లు పడటానికి నువ్వు ఆపించినావు కానీ ఇంతవరకు ఎప్పటికైనా ఎవరికైనా ఇచ్చావా? మొన్న కూడా ఎంపీ కవిత ఎంపీ పోటీ చేసేటప్పుడు కనీసం మనకు 160 ఇళ్ళు, అంత 120 ఇళ్ళు మన టౌన్కి అలాట్ అయితే ఆ 120 ఇళ్ళు ఇనాగ్రేషన్ చేయలేక 4000 ఇళ్ళు మనం ఇనాగ్రేషన్ మేము చేయిస్తున్నాం, 4000 ఇళ్ళు మేము కట్టిస్తున్నాం అని చెప్పని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి 4000 ఇళ్ళు ఎంత ప్రజల్ని ఎంత మోసం చేసారంటే మీరు నిజంగా 4000 ఇళ్ళు కట్టినా అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉండే, దరఖాస్తులు పెట్టుకున్నారు, అంతకుముందు దరఖాస్తులు సెలెక్షన్ చేసిరు కొన్ని, తర్వాత 4000 ఇళ్ళు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఇగత్తది అని చెప్పి అనుకున్న ప్రయత్నం వల్ల ఈరోజు కేవలం వట్టి జీవో కాఫీసులు పెట్టారు. అది అంతా డూబు. అప్పుడు ఎలక్షన్లో మీరు చేసిన మోసము ప్రజలందరూ గుర్తిస్తున్నారు. 4000 ఇళ్ళు ఎక్కడండి? 4000 ఇళ్ళు కూడా ఇంతవరకు ఒక ఇల్లు కాలేదు. అక్కడ 120 ఇళ్ళు మనకు శాంక్షన్ అయ్యి కూడా ప్రతికాట ఇస్తున్నారని చెప్పని మన దగ్గర కూడా ఇస్తారని చెప్పి ఆశ పెట్టుకుంటే ఆ 120 ఇళ్ళు కూడా ఇవ్వలేవు. అట్లే మనం ఇప్పుడు చూడండి, మా మున్సిపల్ స్థానిక మున్సిపల్ ఇంతమంది ఉన్నప్పుడు 51 రూపాయలు కేటీఆర్ ఇస్తే ఆ కేటీఆర్ దానిలో మనకు 3 సంవత్సరాల కింద వచ్చిన పైసలు, దానిలో 25 కోట్ల టెండర్ అయితే ఆ టెండర్ పైసలతో నువ్వు పనిచేస్తున్నావు. ఇప్పుడు చేసే శంకుస్థాపనలు ఎక్కడేయండి? ఎమ్మెల్యే గారు మీరు చేసే పనులు సొంతంగా నచ్చినా మేమున్న పరిపాలన ఉన్న గత మున్నున్న మున్సిపల్ కంటే తెచ్చిన పైసలు ఆ డబ్బులతో మీరు ఇప్పుడు ఈరోజు రోడ్డు వ్యవస్థ అంటున్నారు, ఏమంటున్నారు, ఆ కార్యక్రమాలు ఆ పైసలతో చేస్తున్నారు. కానీ వాస్తవానికి అప్పుడు తెచ్చిన పైసలు అప్పుడు మేము మున్సిపల్ నుంచి మేము తెచ్చుకున్న పైసలు అవి అప్పుడున్న కాబట్టి, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు తెచ్చిన ఫండ్ ఏం లేదు. కేవలం ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు, శిలాపరకాలు పెడుతున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, అప్పటికి మేము చూస్తాం. ఇప్పటికీ కొబ్బరికాయ కొట్టిన 4 నెలలు అయింది, పని కూడా నడుస్తలేదు. మీరు శ్మశానాలలో మా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కూడా గతంలో 50 లక్షలు ఇచ్చింది ప్రతి శ్మశానంకు. ఆ 50 లక్షలు మేము స్థానిక అప్పుడు ఎమ్మెల్యే గారు జీవరెడ్డి ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి పనులు పక్క పెట్టించినావు, అవి పెట్టించి మళ్ళీ నువ్వు కొత్తగా మళ్ళీ ఇవి ఈ పైసలు పెట్టించున్నావు, మళ్ళీ కేటీఆర్ పైసలు అని చెప్పి పెట్టించినావు, ఇవి కొబ్బరికాయలు కొట్టావు. కానీ ఇప్పటికి పని నడతలేదు అక్కడ శ్మశానాలలో. ఎక్కడ మన ఇనాగ్రేషన్ కూడా మన వర్షాకాలంలో తొందర అయితే వర్షాలు పడుతున్నాయి, కొద్ది ఆగుతామన్నారు. తర్వాత ఇప్పుడేమైంది, వర్షాలు కూడా తగ్గినా కూడా పని నడతలేదు. అలాంటి ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ మన శిలాపరకాలు కొడుతున్నావు. తర్వాత ఈ యావర్ రోడ్డు కూడా, ఈ యావర్ రోడ్డు కేవలం నీ మన కలెక్టర్ చైర్పర్సన్ కాబట్టి అయిండు కాబట్టి ఆయన కోసం ఆయన ఆర్టీఓ ఆఫీస్ కాబట్టి అది ఒకటి చేయగలుగుతున్నాను. మిగతా ఇళ్ళకు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నావా? వాళ్ళు ఎంత బాధపడతారు? ఇప్పుడు నీ ఇల్లు పోతే నీకు బాధపడుతుంది, ఇక్కడ ఇల్లు వాళ్ళకు బాధపడతారు. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి నువ్వు గవర్నమెంట్ తీసి రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉన్నది, మీరు నష్టపరిహారం ఏర్పాటేసి వాళ్ళ ఇల్లు తీసేసి రోడ్డు పెట్టి అప్పుడు కాదన్నారు. ఇప్పుడు కేవలం ఈ మున్సిపల్ ఎలక్షన్ అని చెప్పని జింపుకులు చేయడం తప్పు అది. అట్లాగే మరి ఇప్పుడు అరవింద్ గారిని కూడా సరే, ఆయనే ఎంతో మొన్ననే నా దాదాపు 5 రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కూర్చుండి ఆ మీటింగ్ పెట్టడం జరిగింది, మహారాష్ట్రలో మీటింగ్ పెట్టడం జరిగింది మొన్ననే అరవింద్ గారు. దానికోసం చేయని ప్రయత్నం లేదని చేస్తున్నాడు, అది కూడా టైం పడుతుంది. ఆ సమయంలో ఆయన టైం పడుతుందని చెప్పి ఒక నేను కొద్దిగా చిన్న వయసులోనే అయినా ఆయన అదృష్టం కొద్ది అయినా చేయగలుగుతున్నా అని చెప్పి చెప్పిన మాటలకు దాన్ని వక్రీకరించి మాట్లాడడం జరిగింది. కానీ చాలా తప్పు, ఎందుకంటే మీరు ఆయన రాజీనామా చేయాల్సి వస్తే
ఫస్ట్ మీరు మీ అసెంబ్లీ కేసీఆర్ కా నుంచి మీ అసెంబ్లీ మొత్తం మీరే అందరు రాజీనామా అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు ప్రతి కాన్స్టిట్యూన్సీలో మీరే మాటలు ఇచ్చారు. ఎక్కడ చూసినా మేము డౌట్ పెట్టుకుని చెప్తాం ఇది చెప్తాం అన్నారు. మొన్న మొన్న ఎలక్షన్ అండి కాంగ్రెస్ వాళ్ళు 57 ఏళ్ళకి ఇస్తాం పెన్షన్ అన్నారు. వీళ్ళు 58 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఏది నీ 58 ఏళ్ళ పెన్షన్ అనేది? కొత్త పీడికారంలో ఇప్పటికి కూడా పాత 2014 ఇచ్చిన పెన్షన్లు తప్ప మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చారా మీరు? ఎలక్షన్లో కేవలం జింపుల కోసమే 58 ఏళ్ళకి పెన్షన్ పెట్టిస్తాం వృద్ధాప్య పెన్షన్ అని చెప్పి ఇప్పటికీ గడిచే 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి కనీసం రూపాయి రాకపోయి వాళ్ళు కూడా ఎంతో ఆశ కొద్ది అప్లికేషన్ పెట్టారు. అంటే అప్లికేషన్ పెట్టుకోవడమే కానీ ఆచరణ లేదు, చేద్దామంటే బడ్జెట్ లేదు, కాకపోతే మాటలు భాగిస్తున్నారు. అది తప్పు. ప్రభుత్వ పాలన కట్టు ఉండదు. ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలకు పని చేయండి. మీరు ఏదో మన ప్రచారం కొరకు తప్పుడు ప్రచారం చేయకండి, ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేయకండి. ఎందుకంటే చాలా బాగుండదు. ఫస్ట్ రాజీనామా చేస్తే మీరు రాజీనామా చేయాలి. పసుపు బోర్డు కంపల్సరీ అరవింద్ గారు ఈ 5 ఏళ్ళ లోపల ప్రయత్నం చేసి కంపల్సరీ తీసుకెళ్తారని చెప్పని మేము ఈ ఉద్దేశంగా చెప్తున్నాం. సంజయ్ కుమార్ గారు మీరు ఇంకో తప్పాల మాట్లాడకండి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఆయన గెలిచి 6 నెలలు కాలేదు, నువ్వు గెలిచి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ లోపల ఎవరు చేస్తాను? కానీ ఏది నువ్వు గెలిచినాక 2 నెలలకు చేస్తాను? ఇప్పుడు 7 ఏళ్ళు గడిచింది, చూస్తున్నారు నీది కూడా 5 ఏళ్ళు కడుతుంది. నువ్వు కూడా ఏం చేయలేవు. పాత పనులే కొబ్బరి కలిగి కొడుతున్నావు కానీ నువ్వు కూడా ఏం చేయలేవు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడు కూడా అట్లా వక్రీకరించి మాట్లాడకండి. వాళ్ళకు కూడా సమయం అవసరం ఉంటుంది, ఆ సమయం కోసం పనిచేస్తారు. మా స్థానిక ఎంపీ గారు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. పసుపోడు గారు మిగతా అభివృద్ధి పనులు కూడా చేస్తారని చెప్పని మాకు నమ్మి కొద్ది మాట్లాడుతున్నాం. మీరు కొద్దిగా మాట్లాడకని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. భారతీయ జనతా దేశానికి.